వివాదాలు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్, దూకుడు ఆయన వంటి నైజం. అధికార పార్టీ అయినా విపక్షమైనా అసలు లెక్క చేయనితనం. 11 ఏళ్ల సర్వీసులో 21 ట్రాన్స్ఫర్లు, 2 సస్పెన్షన్లు, ఇది ఆయన ట్రాక్ రికార్డ్. అందుకే ఆయన్ని అందరూ అంటారు నెల్లూరు గబ్బర్ సింగ్. ఎవరు ఏమనుకున్నా ఎలా పిలిచినా సరే ఈ మాత్రం దూకుడు లేకుంటే పోలీసుడికి పోస్టు మ్యాన్కు తేడా ఏముంటుందంటాడు ఆయన. నిర్వహణలోని అతనిది జీరో టాలరెన్స్. 11 సంవత్సరాల సర్వీస్లోని 21 ట్రాన్స్ఫర్లు, 2 సస్పెన్షన్స్లు. మరి ఈ ట్రాక్ రికార్డ్ బట్టి అతనికి మరో పేరు కూడా ఉంది, గబ్బర్ సింగ్. రండి, ఈరోజు మనం గబ్బర్ సింగ్తోనే మాట్లాడుకొని ఈ పలు అంశాలు తెలుసుకుందాం. సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ అంటే నెల్లూరులో పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. అదే నెల్లూరు గబ్బర్ సింగ్ అని చెప్పి చూడండి, అందరూ ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తనదైన దూకుడుతో ఆయన ఆ పేరు తెచ్చుకున్నారు. తప్పు చేస్తే ఏ పార్టీ నేతలనైనా అసలు సహించరు వెంకటరమణ. అదే సమయంలో రూల్స్ పాటించని జనంపైన అదే రీతిలో స్పందిస్తారు. ఈ వ్యవహార శైలే వెంకటరమణకు మంచి పేరుతో పాటు కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఓ రాజకీయ నేతను కొట్టారని, మాస్కు వేసుకోలేదని, వాహనదారుడితో దురుసుగా ప్రవర్తించారని, మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఈయనపై బోలెడు ఆరోపణలు. కానీ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడంలోనూ ఈయనది దొడ్డ మనసే. ఏపీ పోలీస్ విభాగంలో చేరారు వెంకటరమణ. ఈ 11 ఏళ్ల సర్వీసులో 21 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు, 2 సార్లు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. అయితే తన మాతృమూర్తి పేరిట ట్రస్ట్ స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు ఆయన. పోలీసు శాఖలోకి నిజాయితీ పరులైన అధికారులను చేర్చాలనే సదుద్దేశంతో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకోవాలన్న వారి కలను నెరవేర్చేందుకు తన వంతు చేయూత అందిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత గబ్బర్ సింగ్ క్యాంపు ప్రారంభించారు. కొడవలూరు మండలంలోని ఆదిశంకర కాలేజీలో కోచింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. వెంకటరమణ వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన మొత్తం 110 మంది ఆశావహులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో 38 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఈ కోచింగ్ సెంటర్ నుంచి పరీక్ష రాసిన 110 మందిలో 82 మంది అర్హత సాధించారు. ఎస్ఐ పరీక్షలకు 48 మంది హాజరైతే 36 మంది క్వాలిఫై అయ్యారు. గతంలోనూ బోగోలు మండలంలో ఇదే తరహా క్యాంపు నిర్వహించారు ఎస్ఐ వెంకటరమణ. క్రిమినల్ రికార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఎక్కువగా ఎంచుకుంటారు ఆయన. దీని ద్వారా మరో తరమైన బాగుపడుతుందని ఆయన ఉద్దేశం. కోచింగ్ సమయంలో రన్నింగ్ రేస్, లాంగ్ జంప్ వంటి ఫిజికల్ ట్రైనింగ్తో పాటుగా మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం కూడా చేయిస్తుంటారు. ఇతర పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. తన ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంట్లోని సిబ్బందితో పాటు చాలామంది కలిసి వస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు గబ్బర్ సింగ్. దాదాపు 100 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్తో పాటు అన్ని రకాల గవర్నమెంట్ జాబులు కూడా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. అదే కాకుండా వాళ్ళతో వాళ్ళకి ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇస్తున్నాము. ఇంగ్లీష్లోనే మాట్లాడాలనే కండిషన్ పెట్టి ఇతను 3 మంత్స్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే విధంగా చేసి వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించి వాళ్ళకి ఎస్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేటప్పుడు వెళ్ళప్ప అయ్యేటట్టుగా చేసి ఎస్ మాకు ఈ జాబుల్లో 1-2 మార్కులు మిస్ అయినా కానీ ఎస్ మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఏదో ఒకటి మేము ఏదో ఒక జాబులో సాఫ్ట్వేర్ జాబులో కానీ ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో కానీ వెళ్ళే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. సో దీనికి అందరికి కూడా ముందు మేము పేబ్యాక్ట్ సొసైటీ ద్వారా అందరం కూడా ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఎంతో కొంత మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎంతో విధంగా సాయం చేయాలి పేదలకి అనే విధంగా కాన్సెప్ట్ తీసుకొని చేయటం జరుగుతుంది. పేరేంటమ్మా?
నా పేరు మునియమ్మ, మా నాన్న పేరు మునిస్వామి. నేను కార్జేతి నుంచి వచ్చాను సార్. మా ఊరు ఏదో ఉప్పుకాయ దగ్గర ఉంటుంది. ఒక్కరోజు పనికి బాగపోయినా మేము అన్నది నేను చాలా ఇబ్బంది పడతాం సార్. అలాంటిది నాకు మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ కోచింగ్ పెడుతున్నారని సార్ అని తెలిసింది. అప్పుడు ఇక్కడికి వచ్చాం సార్. డిసెంబర్ 23 నుంచి 3 మంత్స్ సార్. ఇప్పటికి 7 ఉంది. ఇక్కడ అంతా ఫుడ్ అదంతా బాగానే ఉంటుంది సార్. స్టడీ కూడా ఒకవేళ మాకు ఒకసారి సబ్జెక్ట్ నచ్చలేదు, అర్థం కావట్లేదు అంటే రెండోసారి కూడా సార్ చెప్తాడు సార్. గబ్బర్ సింగ్ సార్ అంత కాకపోయినా గబ్బర్ సింగ్ అంత శిష్యురాలుగా ఉండాలని అందరం అనుకుంటున్నాం సార్.